గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నైరుతి బ్లాక్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కువగా మన వీక్షకులు లేదా బయట నుంచి ఫోన్లు చేసేటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఈ నైరుతి బ్లాక్ హౌస్ గురించి ఎక్కువగా డౌట్స్ అడుగుతున్నారు. కాబట్టి దీని గురించి నేను ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఎన్ని రకాలైనటువంటి నైరుతి బ్లాక్ హౌసెస్ ఉంటాయన్నటువంటి దాని గురించి కొన్ని రఫ్గా ఒక నియర్లీ ఒక 25 హౌసెస్ దాకా మనం డ్రా చేయడం జరిగింది. వాటి గురించి కుదిరితే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, లేదంటే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి. టాపిక్లోకి వెళ్ళబోయే ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకి సజెషన్స్ తీసుకోగలరు. అలాగే నూతన గృహ నిర్మాణాలకి ప్రణాళిక కొరకు కూడా సంప్రదించగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా అన్ని రకాలుగా ఇక్కడ చూస్తే మీరు నియర్లీ ఒక 25 ప్లాన్స్ దాకా ఉన్నాయి. ఇవి ఇప్పటిదాకా మనం విజిట్ చేసినటువంటి ప్లాన్స్, ఇంకా కొన్ని ఉండొచ్చు మనం విజిట్ చేయలేనివి లేదా మనం ఇప్పటిదాకా పరిగణలోకి రానటువంటి కొన్ని ఉండొచ్చు ఒకసారి. కాకపోతే మనం ఇప్పటిదాకా విజిట్ చేసినటువంటి కొన్ని టైప్ ఆఫ్ నైరుతి బ్లాక్ హౌసెస్ ఇవన్నీ కూడా ఎల్ షేప్డ్ నైరుతి బ్లాక్ హౌసెస్, టీ షేప్డ్ నైరుతి బ్లాక్ హౌసెస్, ప్లస్ షేప్ నైరుతి బ్లాక్ హౌసెస్ ఇవన్నీ కూడాను మీకు కొద్దిగా జూమ్ చేసి వీటి గురించి బ్రీఫ్గా చెప్తాను నేను. చూడండి, ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ నైరుతి బ్లాక్స్ అనేది హౌసెస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇది మనకి ప్లస్ షేప్ నైరుతి బ్లాక్ హౌసెస్ హౌస్ ఇది. తర్వాత ఇది వచ్చేసి టీ షేప్ నైరుతి బ్లాక్ హౌసెస్ ఇవి. ఇది వచ్చేసి ఎల్ షేప్ నైరుతి బ్లాక్ హౌసెస్. ఓవరాల్గా మనకి ఈ మూడు రకాలైనటువంటి నైరుతి బ్లాక్ హౌసెస్ ఉంటాయి. తర్వాత వీటిలో రోడ్ హిట్టింగ్స్ కూడా కొన్ని సందర్భాల్లో మనం చూడటం జరుగుతుంది. ఇక్కడ మనకి క్రాస్గా పశ్చిమ నైరుతి కానీ లేదా క్రాస్గా దక్షిణ నైరుతి కానీ లేదా స్ట్రైట్గా పశ్చిమ నైరుతి దక్షిణ నైరుతులు హిట్టింగ్లు కానీ లేదా వై జంక్షన్లో మనకి పూర్తి నైరుతి ఉభయ నైరుతి హిట్టింగ్ కానీ ఇటువంటి కొన్ని కేస్ స్టడీస్ కూడా మనం జరిగింది. కొన్ని సందర్భాల్లో రెండు రకాలైనటువంటి రోడ్ హిట్టింగ్స్ కూడా ఈ విధంగా మనం చూడడం జరిగింది. తర్వాత ఎల్ షేప్లో మనకి దక్షిణ నైరుతి హిట్టింగు, తర్వాత ఎల్ షేప్లో పశ్చిమ నైరుతి హిట్టింగు, పశ్చిమ వాయు హిట్టింగు, దక్షిణ ఆగ్నేయం హిట్టింగు ఎల్ షేప్లో, ఇవన్నీ కూడాను మనకి అన్ని నైరుతి బ్లాక్ హౌసెస్. ఇప్పుడు దాకా మ్యాక్సిమం మనం విజిట్ చేసినటువంటి హౌసెస్. కొన్ని సందర్భాల్లో ఒక ఉచ్చమైనటువంటి హిట్టింగు, మంచి హిట్టింగు ఒక్కొక్కసారి నీచ హిట్టింగు రెండు కూడా కలిపి ఉంటుంటాయి కొన్ని సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో రెండు కూడా మంచి హిట్టింగ్స్, ఎల్ షేపు మనకి నైరుతి బ్లాక్లో రెండు మంచి వీధిపోట్లు ఉండడం జరుగుతుంది ఒక్కొక్కసారి. అంటే ఇవన్నీ కూడా డిపెండ్ అపాన్స్ మనకి కేస్ స్టడీస్ మీద ఆధారపడి ఉంటుంది. వీటి రిజల్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కసారి ఇలాగా క్రాస్ బజార్లు క్రాస్ వచ్చి మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చేసరికి స్ట్రైట్ అవ్వడం జరుగుతుంది. ఇలాగా కొన్ని సందర్భాల్లో మూలలు హిట్టింగ్స్ జరుగుతూ ఉంటుంటాయి. ఇవన్నీ కూడా ఇంకా చాలా రకాలైనటువంటి నైరుతి బ్లాక్ హౌసెస్ ఉండడం జరిగింది. వీటన్నిటిని కూడా మనం డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేసేంత ఇది ఉండదు. ఓవరాల్గా వీటి గురించి మనం ఒకసారి బ్రీఫ్గా మాట్లాడుకుంటే నైరుతి బ్లాక్ హౌస్ ఎప్పుడైనా సరే ఇంటి యొక్క యజమాని మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. నైరుతి బ్లాక్ హౌస్లో ఒక రేంజ్ స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, రాజకీయంగా మంచిగా రాణించిన వాళ్ళు ఉన్నారు, రాణించిన తర్వాత పూర్తిగా అధోపాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అది డిపెండ్ అపాన్ కేస్ స్టడీస్. మనకి నైరుతి బ్లాక్ హౌస్ అనేది ఓన్లీ మన బజార్లో వాడికే చూసుకోవడం కాదు, మిగిలిన హౌస్ ఎలా ఉంది, వాటికి లైఫ్ టైం ఎంత ఉంది, వాటిలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ హిట్టింగ్స్ ఇవన్నీ కాకుండా ఇంట్లో లోపల ఏమైనా ప్లాన్ ప్రకారం ఏమైనా దోషాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటే దాని ప్రకారం మనకి కొంత రిజల్ట్ అనేది తెలియడం జరుగుతుంది. మేజర్గా మనకి ఈ నైరుతి బ్లాక్ వల్ల ఇంటి యజమాని నుంచి మనకి ఓవరాల్గా సపోర్ట్ ఉండకపోవటం, తర్వాత ఫ్యామిలీని వదిలేయటం, ఎక్కువ కాలం దూరంగా ఉండటం, ఇంటికి రాకుండా ఉండటం, తర్వాత నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి పిల్లలు, యజమాని బాగుంటే మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలు సరైన దారిలో ఉండకపోవటం, సరే ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి అనుకుంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో
ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు, ఐపీ పెట్టేసి పరిస్థితులు బాగోలేక ఐపీ పెట్టి వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు, అంటే ఇవన్నీ కూడా నేను చెప్తుంది ఏంటంటే ఓన్లీ నైరుతి హిట్టింగ్ అనే కాదు, నైరుతి హిట్టింగ్తో పాటు మనకి నైరుతి బ్లాక్తో పాటు ఇంట్లో ఒక చిన్న చిన్న దోషాలు, అది నైరుతి డోర్ ఉండొచ్చు, లేకపోతే తూర్పు ఆగ్నేయ డోర్ ఉండొచ్చు, లేకపోతే నైరుతి పెరిగి ఉండొచ్చు, లేకపోతే వాయువ్యం పెరిగి ఉండొచ్చు, అంటే డిపెండ్ అపాన్ కేస్ స్టడీస్. మనం ఎక్కువగా చూసినటువంటి హౌసెస్ ఏంటంటే అన్నీ కూడా ఈ నైరుతి బ్లాక్లో ఉన్నటువంటి రిజల్ట్స్ ఓవరాల్గా, వాటి గురించి ఇప్పుడు మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంటి యజమాని ప్రధాన కారణం కరెక్ట్గా ఉండకపోవడం, లేదా రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఫ్యామిలీని సరిగ్గా చూసుకోకపోవడం, దూర ప్రదేశాల్లో ఉంటుండడం, ఇంటి నుంచి ఇంటి దగ్గర ఉండకుండా దూర ప్రదేశాల్లో ఉంటుండటం, తర్వాత ఇక్కడ ఈ నైరుతి బ్లాక్ హౌసెస్లో నైరుతిలో కనుక ఎక్కువగా ఓపెన్ ఉండి ఉన్నప్పుడు వాటి నుంచి ఇంకొన్ని రిజల్ట్స్ మనకి, అంటే అక్కడ ఒక అందరూ కూడా పల్లెటూరు వాతావరణంలో అయితే రచ్చబండలాగా ఉంటుంటాయి, అట్లాంటి వాటిలో వాళ్ళకైతే చెడ్డ పేరు ఎక్కువగా రావడం, మనం ఎంత మంచి చేసినా కూడా చెడ్డ పేరు రావడం, ఇటువంటి కొన్ని అంశాలు మనం ఎక్కువగా వాటి నుంచి అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి మనకి ఈ నైరుతి బ్లాక్ అనేది ఖచ్చితంగా ఎక్కువగా మనకి చెడు ఫలితాలను ఇస్తుంది, కానీ చాలా కొన్ని సందర్భాల్లో మాత్రం ప్లాన్ పర్ఫెక్ట్గా ఉండి, వాస్తు ప్రకారం ప్లాన్ మంచిగా ఉండి, బయట నుంచి ఈ ఓన్లీ మనకి రోడ్డు హిట్టింగ్స్ లేకుండా నైరుతి బ్లాక్ ఉన్నటువంటి హౌసెస్లో మంచిగా రాణించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఈ నైరుతి ప్రభావాలన్నీ కూడా మనకి డిపెండ్ అపాన్ కేస్ స్టడీస్, ఎలా ఉంది ఏంటి, రోడ్డు హిట్టింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఇంట్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే వాటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీటిని మనం డైరెక్ట్గా అసెస్ చేయలేము, మనం దాన్ని డైరెక్ట్గా ఇది అనేది చెప్పేసి మనం తుది నిర్ణయం తీసుకున్నాం, కానీ ఓవరాల్గా బ్యాడ్ రిజల్ట్ అయితే ఉండడానికి మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉంటాయి మనకి. మీరు కామెంట్ చేయండి, మీకు ఎన్ని రకాలైనటువంటి నైరుతి బ్లాక్ హౌసెస్ ఉన్నాయా, అంటే ఈ ప్లాన్లో మీకు ఇక్కడ చూపించిన విధంగా కాకుండా ఇంకేమన్నా విధంగా ఉన్నాయా అనేది కామెంట్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయడం ద్వారా మీకు ఏదన్నా సజెషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేదా లైవ్ విజిటింగ్ తీసుకోండి. లైవ్ విజిటింగ్ తీసుకుంటే మనకి ఇంకొద్దిగా డెప్త్గా టాపిక్ అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. దాని నుంచి ఇంకేమన్నా రిజల్ట్స్ ఉంటాయా, లేదా దాన్ని ఏమన్నా మనం స్టాప్ చేయగలుగుతామా, లేదా అసలు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా అనేటువంటి సజెషన్స్ ఇవ్వడానికి కానీ, అది పనికి వస్తుందా లేదా, రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలా, అంటే అన్ని అంశాలు కూడా మనం చెప్పడానికి లైవ్ విజిటింగ్లో అయితే ఎక్కువ మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంటుంది. మీరు ఏదైనా ఒక ప్లాన్ పంపిస్తే చిన్న చిన్న పాయింట్స్ అయితే వాటి నుంచి చెప్పడానికి అవకాశం ఉంటుంది, కానీ కరెక్షన్స్ విషయంలో మటుకు లైవ్ విజిటింగ్ తీసుకోవడం మీకు మంచి పని, ఎందుకంటే నేను చెప్పింది ఒకలాగా ఉంటే మీరు ఒకలాగా చేసుకుంటే మళ్ళీ మీకు ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి సజెషన్ ఇవ్వడానికైతే నాకు ఇబ్బంది లేదు, మీరు వాట్సాప్ చేసినా లేదా కాల్ చేసినా నాకు సజెషన్ ఇవ్వడానికైతే ఇబ్బంది లేదు, కానీ మీరు దాన్ని పాటించేటప్పుడు సరిగ్గా పాటించకపోతే కొన్ని సందర్భాల్లో మీరే ఇబ్బంది పడిపోతుంటారు. కాబట్టి దాదాపుగా లైవ్ కేస్ స్టడీ తీసుకోవడానికి, మనం లైవ్గా విజిట్ చేయించుకోవడానికి ఎక్కువ ప్రయత్నించండి, తద్వారా మంచి రిజల్ట్స్ పొందుతారు మీరు డెఫినెట్గా. చూడండి ఒకసారి ఈ హౌసెస్ అన్నీ మీరు ఒకసారి చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్. కొన్ని సందర్భాల్లో మనకి ఇక్కడ మూడు రోడ్ హీటింగ్స్, రెండు రోడ్ హీటింగ్స్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపించిన విధంగా మూడు రోడ్ హీటింగ్స్ కానీ రెండు రోడ్ హీటింగ్స్ కానీ డైరెక్ట్గా రావడం జరుగుతుంటుంది. వాటి నుంచి ఒక్కొక్కసారి మంచి ఫలితాలు, చెడు ఫలితాలు, కొన్ని సందర్భాల్లో కొంత టైం ఉండొచ్చు, అంటే ఒక మంచి ఒక చెడు, కొన్ని సందర్భాల్లో న్యూట్రల్ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో మొదట మంచి ఫలితాలు ఉండి తర్వాత చెడు ఫలితాలు రావచ్చు. ఇటువంటి అన్ని అంశాలు కూడా మనకి కేస్ స్టడీని బట్టి ఉంటాయి, ఉన్నటువంటి ఇంటి యొక్క నిర్మాణాన్ని బట్టి ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా నైరుతి బ్లాక్ అనేది చెడ్డదైనప్పుడు కూడా సరైనటువంటి ప్లాన్ ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది, ఎంతోమందిని మనం చూడడం కూడా జరిగింది. రాజకీయంగా అయితే బాగా ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి, మంచి ప్లాన్ తీసుకుంటే నైరుతి బ్లాక్లో మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది రాజకీయంగా. కాబట్టి ఓవరాల్గా మన గురువాస్తు వీక్షకులందరూ వీటికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి, లేదా కాల్ చేయండి, లేదా లైవ్ విజిటింగ్ తీసుకోండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.